close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever try. Hi friends, welcome to Prashi's World. ఈ రోజు ఒక చిన్న వ్లాగ్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. మార్నింగ్ నుంచి నైట్ రొటీన్ అన్నమాట. ఈరోజు అయితే క్లాస్ ఉంది, పర్సనల్ క్లాసు, 1-to-1 సెషన్. మార్నింగే ఇంకా ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి నేను ఇక్కడ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ వచ్చి మిల్లెట్స్ పొంగల్ అన్నమాట. మిల్లెట్స్ అయితే నైట్ నానబెట్టాను. సో మీకు ఆల్రెడీ నేను మెను షెడ్యూల్ చేయడం ఎలానో చూపించాను కదా. అంటే మెను మనం ముందుగా ప్లాన్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా మనము డే అనేది ఈజీగా మనము స్టార్ట్ చేసేసేయచ్చు. ఇక్కడైతే ఈరోజు మిల్లెట్స్ పొంగల్ చేశాను. అలాగే లంచ్ బాక్స్కి వచ్చి పాలక్ రైస్ చేస్తున్నాను. మిల్లెట్స్ ముందుగానే నానబెట్టి ఇలా ఫస్ట్ ప్రెషర్ కుక్ చేసేస్తాను అన్నమాట. కొర్రలు తీసుకున్నాను. కొర్రలు ఉడకపెట్టిన తర్వాత పెసరపప్పు వేసి కుక్కర్లో పెట్టేస్తాను. అండ్ ఇక్కడ వచ్చి పాలకూర. పాలకూర నేను తెచ్చినప్పుడే కొద్దిగా బాయిల్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఆ 2-3 డేస్ వరకు బాగుంటుంది. అది మనం ఎప్పుడు కావాలంటే అది పప్పులో కానీ ఇంకా పాలకూరతో ఏ డిషెస్ చేసినా కూడా అది తీసుకోవచ్చు. ఇక్కడైతే నేను పాలకూర రైస్కి ఆ ఉడకపెట్టిన పాలకూర, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కొద్దిగా లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క ఇవన్నీ కూడా వేసాను. ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత నేను ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకొని ముందుగానే వేయడం మర్చిపోయాను, అందుకని మళ్ళీ వేసాను. ఫైనల్గా కూడా తర్వాత ఫ్రై చేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను వేసేసాను. ఒకసారి మళ్ళీ ఒక తిప్పు తిప్పేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ప్రెషర్ కుక్కర్లో కుక్ చేస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత జీడిపప్పు వేసుకుంటున్నాను. జీడిపప్పు వేసుకోవడం వల్ల మధ్యలో తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పాలక్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇది చాలా ఈజీ డిష్ అన్నమాట. ఇలా లంచ్ బాక్సెస్ అలా ప్యాక్ చేసుకోవాలంటే ఇలాంటి డిషెస్ అయితే చాలా ఈజీగా అయిపోతాయి. అలాగే మనము కూర కలుపుకోవడం ఇలాంటివన్నీ ఉండదన్నమాట. ఒక బాక్స్ తీసుకెళ్ళిపోతే సరిపోతుంది. అండ్ దీనికి కాంబినేషన్ వచ్చేసి రైతా అన్నమాట. ఈ ఉల్లిపాయలన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రుబ్బుకున్న ఈ పేస్ట్ ఏదైతే ఉందో అది వేసుకోవాలి. ఎప్పుడైనా కూడా వెజిటేరియన్ డిషెస్లో కొద్దిగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకుంటే ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ డామినేట్ అయిపోయి అది వేగనట్టు అనిపిస్తుంది అనమాట. సో అందుకే నేను చాలా కొద్దిగా వేసాను. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్నదంతా కూడా దీంట్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లో నేను కొద్దిగా ఫ్రోజన్ పీస్, గ్రీన్ పీస్ కూడా వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. ఇంకా మీరు వెజిటేబుల్స్ కావాలంటే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ పక్కన స్టవ్లో పప్పు పెట్టుకుంటున్నాను. అండ్ దీంట్లో కొద్దిగా కారం, ధనియాల పొడి వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ అవ్వాలి. ఈ ఫ్రై అనేది కొద్దిగా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. వాటర్ అంతా కూడా ఎగిరిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. సో పక్కన నాకు మిల్లెట్స్ పెసరపప్పు ఉడికిపోయింది. ఇప్పుడు దాంట్లోకి పోపు పెట్టుకుంటున్నాను. పోపు కోసం నేను నెయ్యి వేసుకున్నాను. ఒక 3 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. అవి హీట్ అయిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. మిల్లెట్స్ పొంగల్లో జీడిపప్పే చాలా టేస్టీగా ఉంటుందండి. సో కొద్దిగా హీట్ అయిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మిరియాలు, మధ్యలో పాలకూర కూడా మిక్స్ చేసుకుంటున్నాను. అది మాడిపోకూడదు అన్నమాట. ఈ క్యాషూ నట్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మిరియాలు. జీలకర్ర, కొద్దిగా మిరియాలని కొద్దిగా దంచి వేసుకున్నా కూడా ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. నేను ఇక్కడ అల్లం వేయడం మర్చిపోయానండి. కాకపోతే అల్లం కూడా సన్నగా ముక్కలు చేసి అల్లం వేసుకోవాలి. కొద్దిగా ఇంగువ, అలాగే పచ్చిమిర్చి. ఫైనల్గా కరివేపాకు వేసి ఈ పోపుని
ponerlo aquí, ¿ves? అందరూ వర్కింగ్ ఉమెన్స్ కానీ ఎవరైనా కూడా ఇంట్లో ఉండే వంట చేస్తుంటే రెండు చేతులు పనిచేస్తూ ఉండాలి. ఒకవైపు ఏమో నేను ఇక్కడ పాలకూర రైస్ చేస్తున్నాను, ఇంకో వైపు ఏమో ఇక్కడ అది పోపు పెడుతున్నాను అన్నమాట. ఇక్కడ పాలకూర రైస్లో నేను రైస్ వేసుకున్నాను, నార్మల్ రైసే వేసుకున్నాను. బాస్మతి రైస్ వేసుకోవాల్సిన అవసరం లేదు, అది కూడా వేసుకోవచ్చు. ఏమైనా స్పెషల్గా ఒకేషన్ ఉంటే బాస్మతి రైస్ వాడతాను, లేదంటే నార్మల్ రైసే వాడేస్తాను అన్నమాట. సో ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న రైస్ ఇది వేసేసుకొని, నార్మల్గా మనము బియ్యంకి ఎన్ని వాటర్ వేస్తామో అన్నీ వేసాము. ఇంకొంచెం ఉప్పు సరిపోతే ఉప్పు వేసుకుంటున్నాను. అండ్ నాకు ప్రెషర్ కుక్కర్లో చేసిన రైస్ పెద్ద నచ్చదండి, ఎస్పెషలీ ఇలాంటివి అనమాట, వెజిటేబుల్ బిర్యానీస్ కానీ పులావ్స్ కానీ. ఏమవుతుందంటే కొద్దిగా గంజు ఉన్నట్టు అనిపిస్తుంది, అందుకే నేను ఫుల్గా మూత పెట్టను, టైట్గా పెట్టేస్తే నాకు నచ్చదు అనమాట. సో ఇక్కడ వచ్చి మిల్లెట్ పొంగలి, దీంట్లో నేను పోపు వేసేసి కొద్దిగా బాయిల్ చేస్తున్నాను. ఒక 3 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది. సాల్ట్ చెక్ చేసుకొని హాట్ బాక్స్లో తీసుకోండి. చాలా చాలా బాగుంటుంది, చాలా హెల్దీ. ఒక్కసారి మీరు ట్రై చేయండి, షుగర్ పేషెంట్స్ అలాంటి వాళ్ళకైతే ఇంకా మంచిది. అండ్ చూసారు కదా, ఇది కాస్త బాయిల్ అయింది. ఇలా బాయిలింగ్ వచ్చినప్పుడు ఒక్కసారి మళ్ళీ మిక్స్ చేసేసి మూత పెట్టేసేయండి. మూత అనేది ఫుల్గా పెట్టట్లేదు, అంటే కొద్దిగా ప్రెషర్ పోతుంది సైడ్ నుంచి. నేను అలా పెట్టుకున్నాను, మీకు కావాలంటే ఫుల్గా పెట్టేస్తే మాత్రం ఒక్క విజన్ సరిపోతుంది. సో ఈరోజు మా మెనూ వచ్చేసి మిల్లెట్స్ పొంగల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, పాలక్ రైస్ వచ్చి లంచ్ బాక్స్కి, రైతా బాయిల్డ్ ఎగ్స్ అండ్ వాటర్ మెలాన్ ఫ్రూట్స్. సో ఇంకా ఆఫీస్కి వచ్చేసాము. ఆఫీస్కి రావడంతో ఇంకా నా వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుందండి. ఇంకా ఇది ఒక కాన్ఫరెన్స్ రూమ్ కదా, ఇంకా కాన్ఫరెన్స్ రూమ్లో నేను నార్మల్గా వర్క్ ఉన్నప్పుడే వస్తాను ఇక్కడికి. అండ్ కరోనా కాబట్టి అందరూ వర్క్ ఫ్రమ్ హోము. నేనైతే ఇక్కడ క్లాస్ ఉన్న రోజే వస్తున్నాను, ఏమన్నా ఇంకా అదర్ సాఫ్ట్వేర్ మీటింగ్స్ ఏమన్నా ఉంటే వస్తాను. ఎప్పుడైతే క్లాస్ అయిపోతుందో ఇంకా అన్నీ కూడా ఇలా పెట్టేసి వెళ్ళిపోతామన్నమాట. ఇంకా మళ్ళీ అన్నీ కూడా నేను సర్దుకోవాలి వచ్చి. సో ఇక్కడంతా నేను సర్దుతూ ఉన్నాను. నాకు కొద్దిగా వర్క్ ఉంది, సో అది కొద్దిగా నేను ప్రిపేర్ అవుతున్నాను అన్నమాట. కొద్దిగా టైం ఉంది, ఆఫ్టర్నూన్ నుంచి క్లాస్ స్టార్ట్ అవుతుంది. సో ఆ లోపల ఇంకా నా వర్క్, సాఫ్ట్వేర్ వర్క్ నేను చేసుకోవాలి, అది నేను ఇక్కడ ప్రిపేర్ అవుతున్నాను. అలాగే నోట్స్లు, ఇంకా సర్టిఫికేట్స్ అవన్నీ కూడా ప్రిపేర్ చేయాలి. No, I don't want no rest. Echoing around these walls, fighting to create a song. I don't want to miss a beat. We'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays. Time, class ki time hai, time lo, ante time avutundani. ఇంకా కాన్ఫరెన్స్ రూమ్కి వెళ్ళిపోయి ఇంకా రూమ్ అంతా కూడా మెటీరియల్స్ ఇవన్నీ కూడా సెట్ చేసుకోవాలన్నమాట. ఈరోజు అయితే పర్సనల్ క్లాస్, 1-to-1 సెషన్, కరోనా చాలా ఎక్కువైపోయింది కదా, సో వర్క్షాప్స్ అనేవి ఆర్గనైజ్ చేయట్లేదు. 1-to-1 సెషన్స్ తీసుకుంటున్నాం అన్నమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి బేస్డ్ ఆన్ కోర్స్ ఏదైతే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారో కోర్స్ వాళ్ళు వచ్చి నేర్చుకొని వెళ్ళిపోతున్నారు. ఈవెన్ అంటే బయట ఊర్లో వాళ్ళు కూడా ఇదే నార్మల్గా కూడా వాళ్ళు అదే చేస్తారనమాట. బయట ఊర్లో వాళ్ళు వచ్చి ఫలానా డేట్లో వచ్చి నేర్చుకోలేరు కాబట్టి వాళ్ళు ఒక డేట్లో వచ్చి పర్సనల్ క్లాస్ తీసుకొని వెళ్ళిపోతుంటారు. సో ఈరోజు చేసిన సోప్స్ అయితే ఇవి కోల్డ్ ప్రాసెస్ సోప్స్, మిల్క్ సోపు అండ్ కుకుంబర్ సోపు, హాట్ ప్రాసెస్ సోపు, మిల్క్ సోప్ అప్పుడు ఉంది. ఇవన్నమాట హీరోల్ సోప్స్. అండ్ మా పాప మీకు
స్పానిష్ నేర్పిస్తుంది, వినండి. స్పానిష్లో నెంబర్స్ చెప్తుంది, 1 to 10 స్పానిష్లో ఎలా చెప్తుందో మీరే వినండి. తనే నేర్చుకుంది, నేను అసలు చెప్పలేదు. తనకి చాలా ఇంట్రెస్ట్ స్పానిష్ నేర్చుకోవాలని, అసలు ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చిందో నాకైతే తెలియదు, కానీ స్పానిష్ నేర్చుకుంటుంది ఆన్లైన్లో యూట్యూబ్ చూసి. మాకు ఇక్కడ తిరిగి చెప్పు, వన్ అంటే వన్ అని ఏమంటారు? టూ దోస్ త్రెస్ క్వాత్రో సింకో సైజ్ సియతే ఓచో నువేవే టైస్. మాట్లాడడం కూడా వచ్చా నీకు? సో అదండి, ఈరోజైతే ఇంకా టైం అయిపోయింది, క్లాస్ కూడా అయిపోయింది. వీఆర్ గోయింగ్ బ్యాక్ టు హోమ్ అండ్ ఇంటికి వెళ్ళిపోయాక ఇల్లంతా కూడా గందరగోళంగా ఉంది. మార్నింగ్ అలానే వదిలేసి వెళ్ళిపోయాను అన్నమాట. సో ఇప్పుడు ఇవన్నీ సర్ది డిన్నర్ ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ మా పాప వచ్చేసి రావడంతో తను కబోర్డ్ ఓపెన్ చేసి కబోర్డ్లో హోమ్ సెట్ చేసుకుంది. తన డాల్స్ హౌస్ అంట ఇది. సో అదంతా ఖాళీ చేసేసి అక్కడ ఒక బెడ్ డాల్ హౌస్ అవన్నీ కూడా సెట్ చేసుకుంది. అండ్ దానికి ఒక లైట్ కూడా పెట్టుకుంది. సో ఇదండి ఈరోజు వ్లాగ్. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.